రైతిక మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలదే వస్తున్నాయి. కాగా మహారాష్ట్రలో అధికార మహాయుతి మ్యాజిక్ ఫిగర్ దాటేసి భారీ ఆధిక్యం దిశగా అయితే దూసుకుపోతుంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు కౌంటింగ్ అయితే జరుగుతూ ఉండగా 218 స్థానాల్లో మహాయుతి ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడి పేలవ ప్రదర్శన అయితే కొనసాగిస్తోంది. కేవలం 55 స్థానాల్లోనే ఎంబీఏ ముందంజలో ఉంది. ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం. ఇక మహారాష్ట్రలోని నాగపూర్ సౌత్ వెస్ట్ లో బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధిక్యంలో ఉన్నారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇక వర్లీలో శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో ఉన్నారు. ఇక కోప్రిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముందంజలో కొనసాగుతున్నారు. వాండ్రే ఈస్ట్ లో బాబా సిద్దికి కుమారుడు జిషాన్ ఆధిక్యంలో అయితే ఉన్నారు. కాగా మహారాష్ట్ర తదుపరి సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా కూడా పార్టీ అధ్యక్షులు అయితే ప్రకటించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఫడ్నవీస్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం, స్క్రీన్ మీద కూడా మనకి కనిపిస్తూ ఉంది మహారాష్ట్ర పోల్స్ కు సంబంధించి ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారు ప్రస్తుతం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, ప్రస్తుతానికి మహారాష్ట్ర అంశానికి తీసుకున్నట్లయితే కనుక బీజేపీ 127, ఎస్ఏహెచ్ శివసేనకు సంబంధించిన షిండేది 56, ఎన్సీపీ 39, ఐఎన్సీ 19, అదేవిధంగా షిండేకి ఉద్దవ్ ఠాక్రేకి సంబంధించి 18, ఎన్సీపీ ఎస్పీకి సంబంధించి 12, అదర్స్ వచ్చేసి 17 మంది కూడా ప్రజెంట్ లీలో కొనసాగుతున్న వైన అయితే చూస్తున్నాం. ఇక మహారాష్ట్రకి సంబంధించి మనం తీసుకుంటే బీజేపీ పార్టీకి సంబంధించి తీసుకున్నట్లయితే కనుక భారతీయ జనతా పార్టీ బీజేపీకి సంబంధించి ప్రస్తుతానికైతే ఒకరు ఓన్ గెలిచిన వైన అయితే చూస్తున్నాం. లీడింగ్ తీసుకున్నట్లయితే 126, టోటల్ వచ్చేసి 127, దానికి సంబంధించి కూడా మనకి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా నెక్స్ట్ ఎస్ఏహెచ్ శివసేనకి సంబంధించిన షిండేకి సంబంధించిన అంశం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతానికి లీడింగ్ అయితే కొనసాగుతుంది. 56 కూడా లీడింగ్ అయితే కొనసాగుతున్న వైన అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా నెక్స్ట్ ఎన్సీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 39, అదేవిధంగా ఐఎన్సీకి సంబంధించి చూసుకున్నట్లయితే 19, అదేవిధంగా ఎస్హెచ్ఎస్యూబీ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 18 ఉన్నాయి. అదేవిధంగా ఎన్సీపీ ఎస్పీకి సంబంధించి 12, అదేవిధంగా సిపిఐకి కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి 2, ఇంకా అదేవిధంగా ఎస్పీకి సంబంధించి 2 కూడా ప్రస్తుతం లీడ్ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇక కాగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా జార్ఖండ్ లో ఇండియా కూటమి నేతృత్వంలోని అధికార జేఎంఎం కూటమి జోరు ప్రదర్శిస్తోంది. జార్ఖండ్ జేఎంఎం కూటమి 49, ఇక బీజేపీ నేతృత్వంలోని కూటమి 30 స్థానాల్లో ముందంజలైతే కొనసాగుతుంది. అంతేకాకుండా ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 41. కాగా జార్ఖండ్ సీఎం గా హేమంత్ సోరెన్ తిరిగి పీఠం ఎక్కనున్నట్లుగైతే జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. అటు కేరళలోని వయనాడు లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కౌంటింగ్ లో కూడా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. రైట్, ఇక బీజేకి సంబంధించి తీసుకున్నట్లయితే గనక ఎవరెవరు దీంట్లో విన్ అవుతున్నారు, ఏ పార్టీకి సంబంధించి ఎలాంటివి ఉన్నాయో ఆ డీటెయిల్స్ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మనం చూస్తూ ఉన్నాం బీజేపీకి సంబంధించి ప్రస్తుతం ఎవరెవరు ఎలాంటి లీడ్లో ఉన్నారో అనే అంశం అయితే చూద్దూ ఉందాం. ఇక్కడ షహబాద్ నుంచి చూసుకున్నట్లయితే కనుక రాజేష్ ఉదయసింగ్ పడ్వేవ్ ఎంత లీడ్లో ఉన్నారో మనం చూసుకున్నట్లయితే కనుక 144,744,778 టోటల్ ఓట్స్ అయితే కనుక 52,543 మ్యాజిక్ అంటే మార్జిన్ దాటారు. ఇక దీనికి సంబంధించి 26/27 ఎంత ఉన్నాయి కూడా మనం చూస్తున్నాం. ఎవరెవరు లీడ్లో ఉన్నారు అన్నది కూడా మనం చూసుకున్నట్లయితే కనుక బీజేపీ పార్టీకి సంబంధించి ప్రస్తుతం క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ ఏఏ నియోజకవర్గం నుంచి వాళ్ళు పోటీ చేస్తున్నారు, వాళ్ళ నేమ్స్ ఏంటి, ఎంతెంత ఆధిక్యంలో ఉన్నారు అంశాలు కూడా మనకు స్క్రీన్ మీద స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం నందర్బా విజయ్ కుమార్, అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఈయన ఉన్నారు. దీనికి సంబంధించి 6,66,158 టోటల్ ఓట్స్ అయితే కనుక
36,563 ఓట్ల ఆధిక్యులు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నారు. మన స్క్రీన్ మీద చూస్తున్నా అదే విధంగా మరొక నియోజకవర్గం తీసుకున్నట్లయితే కనుక ధులే రూరల్, ఈ రూరల్ కి సంబంధించి తీసుకున్నట్లయితే కనుక రాఘవేంద్ర ప్రస్తుతం అయితే ఆయన 30,190 ఓట్ల మెజార్టీతో అయితే కొనసాగుతున్నారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం కూడా బీజేపీ తన హవ కొనసాగిస్తున్నట్లయితే మనకి తెలుస్తా ఉంది. మన స్క్రీన్ మీద కూడా కొన్ని మ్యాజిక్ ఫిగర్స్ అయితే చూస్తున్నాం, ఎవరెవరు లీడ్ లో ఉన్నారు ఎంతెంత మెజార్టీతో. ఇప్పటి వరకు మనం తీసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం బీజేపీ పార్టీకి సంబంధించి అందరూ కూడా 20,000, 30,000, 50,000, 80,000 మనం చూస్తున్న అంత మ్యాజిక్ ఫిగర్ తో కూడా చాలా ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. రైట్, మనం చూస్తూ ఉన్నాం ఇక షహబాదా నుంచి సంబంధించి రాజేష్ సింగ్ అంటే ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు. ప్రస్తుతం లీడింగ్ లో ఉన్నది రాజేష్ అండ్ మరొకరు రాజేంద్ర కుమార్ కూడా పోటీ చేస్తున్నారు, కానీ ఆయన వెనకంజలో ఉన్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గోపాల్ సురేష్ అనే వ్యక్తి అయితే కూడా వెనకంజలో ఉన్నారు. ప్రస్తుతానికి బీజేపీకి సంబంధించిన రాజేష్ మాత్రం ప్రజెంట్ అయితే 52,743 ఓట్ల ఆధిక్యులు అయితే ప్రజెంట్ కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా మనం నెక్స్ట్ మరొక నియోజకవర్గం తీసుకున్నట్లయితే కనుక నందూర్బార్, దీనికి సంబంధించి మనం తీసుకున్నట్లయితే కనుక ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, ప్రజెంట్ ఎవరెవరు లీడ్ లో ఉన్నారు, ఎవరెవరు వెనకంజలో ఉన్నారో కూడా మనకి స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. మనకి లీడ్ లో ఉన్న వ్యక్తి వచ్చేసి విజయ్ కుమార్, 40,293 ఓట్ల మెజార్టీ ప్రజెంట్ అయితే లీడ్ లో అయితే కొనసాగుతున్నారు. మనం చూస్తూ ఉన్నాము ఏ వ్యక్తి అయితే కనుక లీడ్ లో ఉన్నారో. అదేవిధంగా ఆ కిరణ్ అనే వ్యక్తి కూడా దీనికి సంబంధించి ప్రజెంట్ అందరూ కూడా వెనకంజలోనే ఉన్న వైన్ అయితే మనం చూస్తున్నాం. ప్రజెంట్ అయితే లీడ్ లో ఉన్న వ్యక్తి వచ్చేసి బీజేపీ పార్టీకి సంబంధించి విజయ్ కుమార్ అయితే ఉన్నారు. మరొక నియోజకవర్గం తీసుకున్నట్లయితే కనుక ధూల రూరల్ కు సంబంధించి తీసుకున్నట్లయితే కనుక ఎవరెవరు అసలు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అనేది చూస్తే కనుక మనకి పోటీ చేసే అభ్యర్థులు మనకు స్పష్టంగా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నారు. ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ప్రజెంట్ ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారో చూస్తే కనుక మనకి రాఘవేంద్ర ప్రజెంట్ అయితే 30,190 ఓట్ల ఆధిక్యులు అయితే కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఇంకో మరొక నియోజకవర్గం తీసుకుందాము. మరొక నియోజకవర్గం తీసుకుంటే కనుక సిటీకి సంబంధించి ఎవరెవరు లీడ్ లో ఉన్నారు. మనకి సిటీకి సంబంధించి తీసుకున్నట్లయితే కనుక అగర్వాల్ ప్రజెంట్ అయితే 34,543 ఓట్ల ఆధిక్యులు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం 30, 40, 50, 80 ఇంత మెజార్టీతో అయితే ప్రజెంట్ లీడ్లు అయితే కొనసాగుతున్నారు. మొత్తంగా మనం చూస్తున్నాం ఇప్పటి వరకు వచ్చిన పోల్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక బీజేపీ అభ్యర్థులే ముందంజలో కొనసాగుతున్న వైన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇప్పటివరకు చూసిన అంచనాల ప్రకారం కూడా బీజేపీకి సంబంధించిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లీడ్లో ఉన్న వైన్ అయితే చూస్తున్నాము. అటు మనం చూసుకున్నట్లయితే అటు కేరళ అంశానికి కూడా మనం వెళ్దాం. అక్కడ వైనాడ్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కౌంటింగ్ లో కూడా అటు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ పై 100,000 ఓట్ల ఆధిక్యంలో అయితే కొనసాగుతున్నారు. బరహైత్ లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గండే స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ ముందంజలో ఉన్నారు.